క్రిస్టియానిటీకి బేస్ విశ్వాసం అన్నారు కదా సార్? అవునమ్మా. మరి విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోతుందా? విశ్వాసం ద్వారా ఇది మొదలవుతుందమ్మా. ఈ విశ్వాసము అనేది ఏం చేస్తుందంటే ఎంకరేజ్ చేస్తుంది. ఈ విశ్వాసము అనేది ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన విశ్వాసంలో ఎదగడం జరుగుతుంది. సపోజ్ స్టార్టింగ్ లో ఈ సిలువ యాగ కార్యం లేకపోతే మరణ పునరుద్ధాన కార్యమును విశ్వసించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే విశ్వసించిన తర్వాత ఈ యొక్క మనసు మార్పుల నుండి ఆ వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడం, ఆ వ్యక్తి దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండడం కోసం పరిశుద్ధాత్మ సహకారంతో ప్రయత్నం చేయడం, ఇలాంటి ప్రొసీజర్ అనేది ఆ వ్యక్తిలో మొదలవుతుంది. సో ఈ విశ్వాసము అనేది ఖచ్చితంగా ఈ ఎదగడం ద్వారా చాలా మార్పులు అనేవి ఆ వ్యక్తిలో రావడం జరుగుతుంది. చాలా అద్భుతాలు జరగడం జరుగుతుంది. అది ఈ లోకంలో పొందుకోలేని అనేక విషయాలు ఈ ఫెయిత్ ద్వారా పొందుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కటే అనేది కాదు, అక్కడ విశ్వాసము అనే బేస్ లేకుండా ఏది జరగదు. సార్ మరి విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయా? అమ్మా, విశ్వాసం లేకుండా కార్యాలు జరగడమే కుదరదు. ఎందుకనంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమైన బైబిల్ చెబుతుంది. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం సాధ్యపడదు అని బైబిల్ చెబుతుంది. కనుక ఏ కార్యం జరగాలన్నా, దేవుని వలన ఏది పొందుకోవాలన్నా, అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం మనిషి జీవితంలోకి రావాలన్నా ఫెయిత్ అనేది ఒక తాళం చెవి లాంటిది. అందులో డౌట్ లేదు. విశ్వాసం ద్వారానే ఏ కార్యమైనా జరుగుతుంది. విశ్వాసం ద్వారానే ఒక స్పిరిచువాలిటీ డెవలప్ అవ్వాలన్నా, ఆత్మీయత డెవలప్ అవ్వాలన్నా, పరలోక రాజ్యం స్వంతం చేసుకోవాలన్నా, ఏ టు జెడ్ క్రిస్టియానిటీ అంతా ఈ విశ్వాసం ద్వారా స్టార్ట్ అవుతుంది. విశ్వాసం ఎదిగించుకోవడాన్ని బట్టి ఎదుగుతుంది. విశ్వాసం ఎంత బాగా ఎదిగితే అంత బాగా దేవుని యొక్క కార్యాలని పొందుకోవడం జరుగుతుంది.